పార్క్ స్థలాల విషయానికి వస్తే ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ప్రోరేటా రేషియో ప్రకారంగా ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పన్నారు జీవోలు చాలా స్పష్టంగా చెప్పారు అంటే అర్థం ఏంది ఒక 10 ఎకరాల స్థలాన్ని లేఅవుట్ చేస్తే అల్ల 10% అంటే ఎకరం స్థలం రెండు గాను ఒకటే దగ్గర ఒక ఎకరం స్థలం ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టాలి ఎమినిటీస్ కింద గాని పార్క్ కోసం గాని వదిలిపెట్టాలి అనేది మన జీవో చెప్తా ఉంది లేఅవుట్ యాక్ట్ వదిలిపెట్టు అరేకరమే వదిలిపెట్టాడు అంటే దాని అర్థం ఏంది సగం ఉంది సగం లేదు 10% లేదు 5% ఏ ఉంది కాబట్టి 5% కి 14% వసూలు చేయాలి 5% షార్ట్ ఫాల్ అయింది కదా ఓపెన్ స్పేస్ కాబట్టి 14% అనేది 5% మీదనే ఛార్జ్ చేయాలి కానీ 10% మీద ఛార్జ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రోరేటా రేషియో అనేది ఎక్కడ మెయింటైన్ అవుతుంది జీవోలో చెప్తున్నది ఒకటి మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది మరొకటి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా నేను దీనికి మేము అడిగితే ఏం చెప్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏమండి మరి ప్రోరేటా రేషియో ప్రకారంగా అని చెప్పి చాలా స్పష్టంగా ఓపెన్ స్పేస్ విషయంలో అందులో చెప్తున్నారు కదా రిజిస్ట్రేషన్ అయిన డేట్లో ఆ ప్లాట్ విలువ ఎంత ఉంటే అంత దాని మీద 14% అని మీరు చెప్తున్నారు కదా కానీ అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదండి అని అంటే అది అప్రూవ్డ్ లేఅవుట్ కాదండి అప్రూవ్ లేఅవుట్ కాదు కాబట్టి ఆ ఓపెన్ స్పేస్ని మాకు గిఫ్ట్ డీడ్ చేయలేదు కాబట్టి మేము మొత్తానికి మేము ఛార్జ్ చేస్తాం మీకు 10% ఓపెన్ స్పేస్ ఉన్నా సరే మేము ఛార్జ్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు ఇదేం పద్ధతి అని నేను అడుగుతున్నా ఇవాళ నేను మన ఎల్బీ నగర్ పరిధిలోనే నేను చూసినటువంటి ప్లేస్లో హస్తినాపురంలో నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ అని ఒకటి ఉంది గోకుల్ ఎంక్లేవ్ అని ఒకటి ఉంది పంచాయతీరాజు టీచర్స్ కాలనీ ఒకటి ఉంది అదేవిధంగా జడ్జెస్ కాలనీ ఒకటి ఉంది ఇట్లా చాలా కాలనీలలో ఓపెన్ స్పేస్లు ఉన్నాయి ఆ ఓపెన్ స్పేస్లని ప్రొటెక్ట్ చేయడానికి చుట్టూ బౌండరీ వాల్ కట్టి గేటు పెట్టి లోపల చెట్లు నాటారు కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు అటువంటి లేఅవుట్లలో కూడా ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి ఆ ఛార్జ్ కింద వసూలు చేస్తున్నారు ఇది ఎలా కరెక్ట్ ఇది తప్పు కాదా డెఫినెట్గా తప్పే మీ పేరుకు ప్రోరేటా రేషియో అని చెప్పి ఎలా ఎందుకు చెప్పుకుంటున్నారు వసూళ్ళు మాత్రం ఆచరణలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అంటే దానికి సమాధానం లేదు అధికారుల దగ్గర నుంచి అటు హెచ్ఎండి అధికారుల దగ్గర నుంచి కానీ జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ మీకు ఎక్కువ విషయం చెప్పాలి ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ అది జడ్జెస్ కాలనీ అని చెప్పి సహారా ఎస్టేట్ పక్కనే విజయవాడ హైవేకి ఆనుకొని ఉంటుంది ఆ వెంచర్ దాదాపుగా వనస్థల్పురానికి నార్త్ సైడ్ ఆ జడ్జెస్ కాలనీలో అది ఇల్లీగల్ లేఅవుట్ ఉడాతో అప్రూవల్ పొందిన లేఅవుట్ ఏం కాదు కానీ అక్కడ 400 గజాలు అక్కడ ఒక 400 అక్కడ ఒక 800 ఇట్లా అక్కడ కొన్ని 8 స్థలాలని వదిలిపెట్టాడు ఆ లేఅవుట్ డెవలప్ చేసినటువంటి వ్యక్తి అది లేఅవుట్ కోసం అందులో ఇండ్లు కొనుక్కున్న వాళ్ళ యొక్క ఉపయోగార్థం వాళ్ళ అవసరాల కోసం పార్కు కోసమని స్కూల్ కోసమని కమ్యూనిటీ హాల్ కోసమని రకరకాల అవసరాల కోసం వదిలిపెట్టాడు కానీ ఉడా చేత అప్రూవల్ పొందలే అది ఆ ప్లాట్లు చేసి అమ్ముకున్న వ్యక్తులు తిరిగి మళ్ళీ వాటిని అమ్ముకుందామని ఓపెన్ స్పేసుల్ని కూడా ప్లాట్ నెంబర్లేసి బై నెంబర్లేసి అమ్ముకుందామని ప్రయత్నం చేస్తే ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే 2008లో 23 అంటే డబ్ల్యూపీలో 23735/2008లో హైకోర్టు న్యాయవాది రఘు అతను మా మిత్రుడు ఈ కేసులో ఫైట్ చేశాడు ఆయన చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే అది ఏ లేఅవుట్ అయినా కానివ్వండి ఒకసారి ప్లాట్లేసి అమ్మేటప్పుడు ఇది ప్రజా ఉపయోగార్థం పార్క్ అనో ఎమ్యూనిటీస్ అనో ఓపెన్ స్పేస్ అనో మెన్షన్ చేస్తూ హద్దులలో మెన్షన్ చేస్తూ దానికి ఆనుకొని ఉన్న ప్లాట్లు అమ్మినట్లయితే
ఆ పర్టిక్యులర్ గా మెన్షన్ చేసిన స్థలం ఎంతైతే ఉంటుందో అదంతా కూడా సంబంధిత పాలక సంస్థలు స్వాధీనపరచుకొని దాన్ని అభివృద్ధి చేయాలి అన్యక్రాంతం కాకుండా కాపాడాలి మరొకరు కబ్జా చేయకుండా చూడాలి మళ్ళొకసారి దాన్ని అమ్ముదామని ఆ ల్యాండ్ ఓనర్స్ ప్రయత్నం చేస్తే ఆ డెవలపర్స్ ప్రయత్నం చేస్తే దాన్ని నిరోధించాలి అడ్డుకోవాలని చాలా స్పష్టంగా తీర్పు ఉందండి ఇంత స్పష్టమైన ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఉన్న పార్క్ స్థలాల విషయంలో స్పష్టమైన తీర్పులు మనకు ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం పట్టించుకోకుండా హుడా చేత టెంటేటివ్ లేఅవుట్ తెచ్చుకున్నటువంటి లేఅవుట్లల్లో ఉన్న స్థలాలను కూడా ఓపెన్ స్థలాలని ఎమినిటీ స్థలాలను కూడా కబ్జా చేస్తా ఉంటే పట్టించుకోవట్లేదు ఈ యంత్రాంగం పాలక యంత్రాంగం అధికారులే కబ్జా చేసే వాళ్ళకి దాసోహమైపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాట్ని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం మనం అసలు ఒక పక్కన 10% ఓపెన్ స్పేస్ మీ అవుట్ మీ లేఅవుట్ లో లేదని మీరు ఫైన్ చేస్తున్నారు మరో పక్కన ఉన్నై అన్యక్రాంతమైతుంటే కబ్జాలు అవుతుంటే మీరు పట్టించుకోవట్లేరు ఏది మీ చిత్తశుద్ధి ఏది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ప్రోరేటా రేషియో ప్రకారంగా మీరు వసూలు చేయట్లేరు ఇది ఇంప్లిమెంటేషన్ లో లోపభూయిష్టంగా ఉన్నది అని నేను ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ